అయిపోయారు. పేదవాళ్ళందరికీ ఉపాధి బ్రహ్మాండం కలుగుతుంది. ఒక వ్యక్తి అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అండి, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఆయనకి ఇవే ప్లాన్స్, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇదే ఉంటుంది. ఇంకోటమ్మా, దళిత సంక్షేమం కూడా, ఎస్టీ సంక్షేమం కూడా, బీసీ సంక్షేమం, ముస్లింల సంక్షేమానికి కూడా ముందుండి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమమ్మా, చంద్రబాబు నాయుడు గారు వచ్చేంతవరకు, పున్నయ్య కమిషన్ వేసేంతవరకు రెండు గ్లాసుల సిద్ధాంతం ఉంది ఆంధ్రదేశంలో. కంబైన్డ్ స్టేట్ రెండు గ్లాసులు అండి అంటే, ఎస్సీలు హోటల్కి పోతే వేరే గ్లాస్ పెట్టేవాళ్ళు, మీరు పోతే ఇంకొక గ్లాసులో ఇచ్చేవాళ్ళు. అది పున్నయ్య కమిషన్ వేసిన తర్వాత ఈ సిద్ధాంతానికి తెరబెట్టేసి, మీరు చిన్నప్పుడు ఇన్ని ఉంటారు, అలాంటిది లేదు. మరి అలానే అంటే ఒక గ్లాస్ ఉండాల్సిందే. అందరు మనుషులే కదమ్మా, అందరు ఒంట్లో ప్రవహించేది అదే రక్తం కదా. మరి ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? దీన్ని ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిన వాళ్ళు ఎందుకు అడ్రస్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారే అడ్రస్ చేశాడు. ఆ విధంగా ఎస్సీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేశాడు. ముందడుగు కార్యక్రమం పెట్టి తద్వారా ఎస్సీలకు అందరికి కూడా ఆర్థికంగా బలోపేతం చేయటానికి అనేక పథకాలు పెట్టాడు. అట్లనే గిరిజనులందరికి కూడా చైతన్యం అనే పథకం పెట్టి అభివృద్ధి చేశాడు. ముస్లింలకి రోషిణి అనే పథకం పెట్టి వాళ్ళందరికీ దుకాన్ మకాన్ స్కీమ్ పెట్టాడు. పెట్టి అభివృద్ధి చేశాడు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా ముస్లింలందరికీ. అట్లానే బీసీలు అందరికంటే ముఖ్యం. బీసీలు, బీసీలకు ఏమైంది, ఈ పరిశ్రమలన్నీ వస్తే వీళ్ళు కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పోటీ పెరిగిందని, వీళ్ళకి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని, ఏ విధంగానైతే వ్యవసాయంలో డ్రిప్ స్ప్రింక్లర్ పెట్టి వాటికి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాడో, ఇక్కడ కూడా ఏం చేశారు, వీళ్ళందరికీ ఆధునికమైన పనిముట్లు ఇచ్చాడు. పాత పద్ధతిలో పనిచేస్తే 5 రూపాయలు కూలి గడితే, ఈ కొత్త పద్ధతిలో ఈ పనిముట్లని ఆధునాతన పనిముట్ల ద్వారా చేస్తే వీళ్ళకి 100 రూపాయలు కూలి గట్టేది. తద్వారా వీళ్ళు పోటీలో నిలబడి ఆదాయం సంపాదించుకునే అవకాశం కల్పించారు. అలాంటి ఆదరణ పనిముట్లు ఇస్తే, మొన్న ఏమైంది గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గారు పంచటానికి తెచ్చిన పనిముట్లని 5 సంవత్సరాలు గోడౌన్లో పడేసి పనికి రాకుండా చేసేసారమ్మా. పంచవచ్చు కదా పేదవాళ్ళకి, పోనీ అలా జరిగింది. అట్లా పేదల పక్షపాతిగా ఉన్నాడు. అంతేకాదు, కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఒకేసారి 34 లక్షల కార్డులు ఇచ్చాడు పేదలందరికి కూడా, రేషన్ కార్డులు, తెల్ల కార్డులు ఇచ్చాడు. 26 లక్షల మందికి ఇళ్ళు కట్టించాడు. 20 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఆయన పాలనలో. మొన్న కూడా మరి 10 లక్షల ఇళ్ళు కట్టించాడు 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఎన్ని ఇళ్ళు కట్టారు నాకు లెక్క చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అధునాతనమైన ఇండ్లు, టిట్కో ఇండ్లు ఇవనే ఇయ్యలేదే, ఎందుకు ఇయ్యలేదు? కట్టిన ఇల్లు ఎందుకు ఇయ్యరమ్మా మీరు, మరి ఏం చేస్తారు? అందుకే ప్రజల ఆగ్రహం ఎక్కువై ఈ చేసిన, అమ్మో ఈయన వస్తే మనం బతికి బట్టగట్టలేం, అమ్మో ఈయన వస్తే మనకి స్వేచ్ఛ లేదు అనేటటువంటి భయంతో ప్రజలు తిరుగుబాటు చేసి ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళని ఎట్ట తరివారో అట్లా తరివారమ్మా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎట్ట దోపిడీ చేశారు, అట్టే చేశారు. ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టారో, అంతకంటే ఎక్కువ చిత్రహింసలు పెట్టారు కదా రాష్ట్ర ప్రధాని. కానీ ఒక స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక స్టేట్లో ఉన్న చాలా మందికి ఆ ఫీలింగ్ వచ్చిందండి, నా రాష్ట్రం ఏమైపోతుందో, కనీసం చంద్రబాబు నాయుడు గారి తెలివితేటల్ని ఇప్పుడైనా వాడుకోకపోతే. ఆ భయం అనేది చాలా మంది ఓటర్లో వచ్చింది. బయటకు కూడా ఎవరు చెప్పలేదు, మేము ఆ సమయంలో తిరిగాం కదా, ఎవరూ కూడా టీడీపీ కోటేస్తున్నాం అని కూడా చెప్పాలంటే భయపడ్డారు, చెప్తాం చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. ఇది ఇలా ఉంచితే అండి ఈ పరిస్థితులు అంతా ఒక ఎత్తు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఈ 5 ఏళ్ళు బయట రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కానీ, బయట దేశాల్లో ఉన్నోళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు మనస వాచ కర్మేణ వచ్చి ఎన్నికల్లో ఓటేయటమే కాదు, వాళ్ళ బంధుమిత్రులందరినీ ప్రభావితం చేయటమే కాదు, సోషల్ మీడియాలో పనిచేయటం, ఆ విధంగా ఒక్క ఓటుకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విదేశాల నుంచి వచ్చి ఓటేశారు.
కోటికి లక్షల రూపాయలు ఆ ఊళ్ళో వచ్చి ఖర్చు పెట్టారు మొన్నటి జరిగిన ఎన్నికల్లో. ఇప్పుడు హైదరాబాద్ లాగా బయట రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కూడా వేల రూపాయలు ఖర్చు అయినా సరే ఓటేయటానికి ఊరికెళ్ళి వెళ్ళారు. ఎందుకు? అయ్యో మళ్ళా ఈ పాలన వస్తే ఏమైపోద్దాం, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్రం అని భయభ్రాంతులు అయిపోయారు. ఎందుకమ్మా? వాళ్ళు ఇచ్చినటువంటిది గంజాయి ఊళ్ళల్లో బడ్డి కొట్లల్లో దొరకటం ఏంటమ్మా? పిల్లలందరూ ఏమైపోతుంది? జాతి నిర్వీర్యం కావట్లా తెలివితేటలు ఏమై ఎక్కడ? మీరు స్వతంత్రం వచ్చాక ఏ పాలనలో నన్ను విన్నారా? ఆంధ్రదేశంలో గంజాయి బడ్డీ కొట్లలో, ఆంధ్రదేశంలోనే కాదండి, దేశంలోనే ఎక్కడ లేదు, ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఏంటి ఇదంతా? సప్లై కాదు, వాళ్ళకి ఆదాయ వనరు. కోట్లాది రూపాయలు వస్తున్నాయి ఆదాయ వనరు. అదే కాదు, లిక్కర్ ఏంటమ్మా? నాణ్యమైన లిక్కర్ని రాకుండా పోలీసులను పెట్టి బోర్డర్ల దగ్గర దిక్కుమాలిన లిక్కర్ ఏమో ఇచ్చి ఆరోగ్యం అంతా పాడు చేస్తే అప్పటికప్పుడే స్పిరిటస్ కలిపేయడం డంప్ చేసాడు. మరి పైపెచ్చు అత్యధికమైన రేట్లు దోపిడీ చేస్తే ఇలా వ్యవసాయంలోనే ప్రోత్సాహం లేకపోయా ఆ సున్నా వడ్డీ అని చెప్పి అసెంబ్లీలో అన్ని మాటలు మాట్లాడి సున్నా వడ్డీ ఎక్కడిచ్చారు? రైతు ముందు డబ్బు కడితే తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేదు వడ్డీ. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఐదేళ్లలో వడ్డీ తగ్గించి రుణం కట్టి వచ్చేవాళ్ళు బ్యాంకుల్లో. ఆ పద్ధతి ఎందుకు, ఇలా రైతులకు ఎందుకు నువ్వు ఇంత విచక్షణ చూపించావు? సో అన్ని వర్గాల మీద ఎఫెక్ట్.